ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ఇక జాతకాల జీవితాలైన అంశంలో ఈ శనీశ్వరుడు జాతకంలో నీచబడి ఆ శనితోటి వరుణ గ్రహం కలిసి ఉంటే ఏ రకమైన ఫలితాలు ఏర్పడతాయి అనేది చెప్తాను. రమ్య కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు ప్రేమించుకున్నారు. కళ్యాణ్ చక్రవర్తి జాతకంలో శని మార్దేశం నడుస్తుంది, శని నీచలో ఉన్నాడు, పైగా వరుణ గ్రహంతో కలిసి ఉన్నాడు. రమ్య కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడాను పెళ్లి చేసుకుందామని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. కళ్యాణ్ చక్రవర్తి కోటీశ్వరుడు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 100 గ్రామాలకి వాళ్ళు జమీందారులు. కళ్యాణ్ చక్రవర్తి ఒక్కడే వాళ్ళకి కొడుకు. వాళ్ళు ధనికులు, జమీందారులు. వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు. ఈ రమ్య కళ్యాణ్ చక్రవర్తి ప్రేమించుకుంటారని కళ్యాణ్ చక్రవర్తి మేనవాళ్ళు సుజాత ఈ విషయాన్ని తట్టుకోలేక కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పింది. చెప్పేటప్పటికి వాళ్ళు కోపంతోటి ఊగిపోయారు. కళ్యాణ్ చక్రవర్తిని కూడా సంప్రదించకుండగా, ఒక మాట కూడా మాట్లాడకుండగా కిరాయి రౌడీలతోటి, కిరాయి జనంతో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతోటి చెప్పా కదా, వాళ్ళది ఎదురులేదు సామ్రాజ్యం. ఆ అమ్మాయిని, రమ్యని చంపించి అక్కడ పొలాల్లో ఉన్నట్టు బావి దగ్గర బావిలో వేయించారు. తర్వాత రమ్య చనిపోయిన విషయం తెలిసిన కళ్యాణ్ చక్రవర్తి చాలాసేపు ఆలోచించాడు, కానీ ఏమీ అర్థం కాలే. ఇక రమ్య గురించి ఆలోచించడం, ఇవన్నీ చేయటం, ఎవరు చంపారు ఏమిటని చెప్పని ఎంక్వైరీ చేయటం, ఇవన్నీ ఏమి చేయలే. ఓ 2 రోజులు ఆలోచించాడు, వదిలేశాడు. ఈ చనిపోయినటువంటి రమ్య ఆత్మ కళ్యాణ్ చక్రవర్తిని ఆవహించింది. ఆవహించి ఈ సుజాతను హింసించడం ప్రారంభించాడు కళ్యాణ్ చక్రవర్తి. ఏ విధంగా అయినా సరే అత్యాచారం చేయాలని కుదరలేదు. ఒకరోజు రమ్య ఆవహించినటువంటి కళ్యాణ్ చక్రవర్తి సుజాత తింటున్న అన్నంలో మత్తుమందు కలిపాడు. కలిపి రాత్రికి అత్యాచారం చేశాడు. ఆ విధంగా కొన్ని నెలలు కొనసాగింది. ఒక 3 నెలలు అయిపోయిన తర్వాత సుజాతకి ఒంట్లో బాగుండలేదు, అనారోగ్యంగా ఉందని చెప్పారు. ఏదో ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్తో మాట్లాడి ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ వేసుకున్నా ఏమీ ఇబ్బందిగా ఉంది, వామిటింగ్స్ అవుతున్నాయి, ఏం అర్థం కాక పట్టణంలో ఉన్న డాక్టర్ చూపిస్తే ఈ అమ్మాయి 5 నెలల గర్భంతో ఉంది, గర్భం తీసేయడానికి అవకాశం లేదు అని చెప్పారు. పెద్దవాళ్ళు ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నంతలోనే సుజాత ఈ విషయాన్ని చాలా అవమానంగా భావించి ఎవరికి ముఖం చూపించలేక ఇష్టం లేక రమ్యని సభ్యు పడేసినట్టు బావి ఏదైతే ఉందో ఆ బావిలో దిగి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్లో 5 నెలల గర్భం అని తెలియటం, ఆనోట ఆనోట బాగటం, 5 నెలల గర్భం ఎలా వచ్చిందని చెప్పని చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కోవటం జరిగిపోయింది. ఎప్పుడైతే ఒక శవాన్ని చూసిందో రమ్య ఆత్మ మరింతగా రెచ్చిపోయింది. కళ్యాణ్ చక్రవర్తిని ఆవహించి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం 24 గంటలు తాగటమే, రెండో పని లేదు. ప్రతివాళ్ళతో సౌమ్యంగా మాట్లాడేటువంటి కళ్యాణ్ చక్రవర్తి ఎవరైనా వస్తే దురుసుగా మాట్లాడటం, చెప్పబాలగొట్టడం, చేతికి ఎదురుస్తే తీసుకుని ఇసిరేయటం ఇట్లా చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళకి అర్థం కాలేదు, తాగుడు మానేయమంటే మానట్లా, భోజనం కూడా మానేశాడు, తాగుడికి బాగా అడిక్ట్ అయ్యాడు. రమ్యకి కళ్యాణ్ చక్రవర్తి అంటే చాలా కోపంగా ఉంది. ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు,
నేను చచ్చిపోతే కనీసం 3 రోజులు కూడా ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారని ఎంక్వైరీ చేయలేదు, నా గురించి ఆలోచించలేదు. వీడికి ఏ విధంగా సరే గుణపాఠం చెప్పాలని చెప్పనుకుంది. ఓ రోజు కళ్యాణ్ చక్రవర్తి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తాగుతూనే ఉన్నాడు. ఆ తాగినవాడు రమ్య ఆవహించి ఉంది. ఆవహించినటువంటి రమ్య కళ్యాణ్ చక్రవర్తి జీపు నడుపుకుంటూ పొలాల్లోకి వెళ్ళాడు. పొలాల్లోకి వెళ్ళి రమ్య సరిపోయినటువంటి రమ్యని చంపి పడేసినటువంటి బావి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాడు అంటే రమ్య వెళ్ళింది, రమ్య ఆత్మ వెళ్ళింది. ఫిజికల్గా మన కనపడుతుంది, కళ్యాణ్ చక్రవర్తి వెళ్ళాడు. కళ్యాణ్ చక్రవర్తి బావి మీద కాలు పెట్టాడు రమ్య ఆత్మ ప్రేరణ వల్ల. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కళ్యాణ్ చక్రవర్తి ఎక్కాడని అని అనిపిస్తుంది. రమ్యకి విపరీతమైన కోపం వచ్చింది. తన యొక్క ప్రతీకారం తీసుకోవడానికి క్షణాలు తెగిరిపడ్డాయని చెప్పని సంతోషపడింది. ఒక్కసారిగా బావిలోకి దూకేసింది, అంటే కళ్యాణ్ చక్రవర్తి బావిలో దూకేశాడు. మరుసటి రోజు శవాన్ని బయటికి తీస్తే ఏ కారణంతో చనిపోయింది కూడా ఎవరికి అర్థం కాలేదు. అందుకని స్త్రీ ఉసురు అనేది మంచిది కాదు. జాతకంలో ఇలాంటి దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలే ఉంటాయి. అందులో 1% కూడా ఆలోచించక్కర్లేదు. దయ్యాలేమిటి, భూతాలేమిటి, స్త్రీలేమిటి, హత్యలేమిటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఖచ్చితంగా 100 రూపాయలు యథార్థం సమాజంలో జరుగుతున్నాయి. కనుక చెప్పేది ఏంటంటే, అనవసరమైనటువంటి శాపాలు ఏ కోణంలోంచి తెచ్చిపెట్టుకోవటం ఎవరికి కూడా మంచిది కాదు. వీలైనంత వరకు ధర్మంగా ప్రవర్తించడం, న్యాయంగా ప్రవర్తించడం, మానవత్వంతో ప్రవర్తించడం వల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు. సర్వే జనా శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.